అంటే అటువైపు చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారితో చూస్తున్నారు సత్సంబంధాలు చూసాం ఈ మధ్యలో ఉద్యమం ఇక్కడ మెల్లమెల్లగా ఊపందుకుంటుంది సో అణిజీవేసే క్రమంలో జరిగిన దాంట్లోనే ఆయన చిన్న మరణం తర్వాత వచ్చింది కానీ ఈ మధ్యలో కేసీఆర్ గారు ఒక ఇది ఎలా ఉంటుండే అన్నీ చూసారు మీరు మరి దీంతో పాటు కేసీఆర్ గురించి చూస్తున్నారు కేసీఆర్ కేసీఆర్ కు ఒక క్రెడిట్ ఇవ్వాలి ఏంటి అంటే తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన నాటి నుండి కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక ఏమంటారు ఒక అసమ్మతి ఒక నిరసన ఒక అసంతృప్తి తమకు అన్యాయం జరుగుతున్నది తమను ఆంధ్ర ప్రాంత నాయకులు ప్రజల గురించి మాట్లాడడం లేదు ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు తమను పట్టించుకోవడం లేదు అన్యాయం చేస్తున్నారు వెనకబడిపోతున్నాం అనే ఒక అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఆనాటి నుంచి ఉండింది దాన్ని అప్పుడప్పుడు రాజకీయ నాయకులు దాని పైకి తీసుకొచ్చి తమ రాజకీయ అవసరాల కోసం అని చెప్పి దాని బూచిగా చూపి కాంగ్రెస్ తో లాభపడ్డ వాళ్ళు చెన్నారెడ్డి గారు 1969 లో ఉద్యమం నడిపినాడు ఆయన తీసుకొని మళ్ళీ ఇంద్రగాంధీ కప్ప చెప్పినాడు ఆ తర్వాత కూడా రెండు మూడు సందర్భాల్లో కొంతమంది ఏదో తెలంగాణ తెలంగాణ అన్నారు కానీ ఎవరు దాని గురించి నిలబడలే వేరాజ్ చంద్రబాబు చంద్రశేఖర్ రావు ఆయన ఏ కారణం చేతనే బయటకు వచ్చి ఉండొచ్చు 1999లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చుంటే టీఆర్ఎస్ పెట్టేవాడా అనే ప్రశ్న చాలామంది ఇప్పటికీ అంటూ ఉంటారు ఏ కారణం చేతనైనా ఆయన బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మాత్రం నిలబడ్డాడు దాంతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితికి నాయకత్వం వహించిన ఘనత చరిత్రలో అనే పేరు ఎలకాలం నిలిచిపోతుంది బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ అంటే ఏం చెప్తారు కొంత అంటే ఆఫ్టర్ తెలంగాణ అది చెప్తుందండి నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలంగాణలో రాజకీయాలు తెలంగాణలో ప్రభుత్వం దాని మీద కామెంట్స్ పెద్దగా చేయను నేను కానీ నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం ఉండాల్సిందో ఆ రకంగానైతే లేదు రాజకీయాలు కానీ పరిపాలన కానీ అట్లా లేదు సో మీ వరకు వస్తే అంటే రాజశేఖర రెడ్డి గారికి మీరు అవునన్న కదన్న మంచి సన్నిహితుడు అని మీరు అప్పుడునే ప్రశాఖ కాదనే అన్నాను నేను సన్నిహితంగానే ఉండేవాళ్ళం రాజశేఖర రెడ్డి గారు నాకు మంచి ఆయన అదే మా ప్రెస్ అకాడమీ చైర్మన్ కావచ్చు ఇప్పుడు వాళ్ళ తనయు దగ్గర మళ్ళీ మీరు ముఖ్యమైన కీలక పాత్ర ఏంటి అంటున్నా ఇంతమంది జగన్మోహన్ రెడ్డి అసలు చాలా మంది తండ్రితో సత్సంబంధాలను అన్ని కూడా పక్కన పెట్టిన సందర్భంలో అమర్ గారికి ప్రయారిటీ ఏంటనే చర్చలు కూడా జరిగాయి ఏంటి సార్ అంటే ఏంటి సీక్రెట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన సాక్షి మీడియా గ్రూప్ ప్రారంభించినారు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా అనుకోండి లేదా ఏదైనా అనుకోండి అప్పుడున్న పత్రికలు అప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఒక పత్రిక అవసరం ఉంది ఒక ఛానల్ అవసరం ఉందని చెప్పి ఆయన భావించి వాళ్ళు ఈ పత్రిక ఈ మీడియా గ్రూప్ తీసుకొచ్చినప్పుడు అప్పటి వరకు నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం కూడా లేదు ఆయన నేను ఎప్పుడు కలవను కూడా లేదు రాజశేఖర రెడ్డి గారి సాక్షి వచ్చే వరకు నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కలిసింది కూడా లేదు ఆయన్ని సాక్షి వచ్చిన తర్వాత నేను అప్పటికి ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి అంతకుముందు నేను టీవీ 9 ఆవిర్భావం అప్పుడు అక్కడ పనిచేసినాను నేను ప్రింట్ మీడియా నుంచి నేను ఎలక్ట్రానిక్ మారి న్యూస్ ప్రెజెంటర్గా తర్వాత డిస్కషన్స్ చేయడం ఏమని చేస్తే రాజశేఖర రెడ్డి గారు పిలిచి నీకు అనుభవం ఉన్నది అసోసియేట్ కమ్మని అడిగినప్పుడు నేను అసోసియేట్ అయినాను అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం అయితే తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకు ఒక అభిప్రాయం ఏర్పడడం కానీ ఆయనతో ఉండాలి అనే ఒక అభిప్రాయం కలగడం కానీ బలంగా ఎందుకు జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారు మరణం వరకు కూడా నేను నిజానికి జగన్మోహన్ రెడ్డిని పెద్దగా కలిసింది లేదు ఒకటి రెండు సందర్భాలు ఎప్పుడన్నా ఈ ఛానల్లో నోట్ పేపర్ దగ్గరనో అక్కడిక్కడ కలిస్తే కలిసి ఉంటాను తప్ప మ్యాక్సిమం 2 టైమ్స్ 3 టైమ్స్ అంతే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని వేధించిన తీరు ఆయన మీద కేసులు బనాయించి ఇప్పుడు నేను అక్రమ కేసులు అంటే వెంటనే ఎవరైనా అంటారు ఏంటంటే ఇంకా తేలే కదా కోర్టులో అక్రమం అని ఎట్లా అంటాం అంటారు అక్రమం అని కూడా అనను కేసులు బనాయించి ఆయనకు బెయిల్ దొరకకుండా 16 మాసాలు జైల్లో పెట్టి తర్వాత గులాం నబీ ఆజాద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినాడు గులాం నబీ ఆజాద్ గులాం నబీ ఆజాద్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి మాతో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడు ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు అంటే మీతో ఉంటే కేంద్ర మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు మీతో లేకపోతే జైలుకు పంపిస్తారు కేసులు పెడతారు
ఈ కారణం చేత నేను సహజంగానే నేను మొదటి నుంచి కూడా కొంత ఈ కాంగ్రెస్ ఆధిపత్యం జాతీయ స్థాయిలోన కాంగ్రెస్ ఆధిపత్యం రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వహించే తీరు ముఖ్యమంత్రుల్ని అవమానించే తీరు అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ గారు అవమానించిన సంఘటన నేను రిపోర్ట్ చేసిన ఉన్నాను అక్కడనే ఆ రోజు జరిగిందంతా కూడా చూసినాను అప్పుడు కానీ ముఖ్యమంత్రులు మార్చే తీరు కానీ అంటే వీళ్ళంతా ఏమిటి మేము రాజులం వీళ్ళంతా మా సామంతులు అన్న ధోరణి కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కూడా జర్నలిస్ట్గా నాకు కొంత దాని పట్ల వ్యతిరేకత ఉన్నది నేను యాక్టివ్ పాలిటిక్స్లో లేను కాబట్టి ఎప్పుడు నేను దాని గురించి మాట్లాడకపోయి ఉండవచ్చు బయట నా రాతల్లో దానిలో మీకు అనిపిస్తుంది నా కాలమ్స్ కనుక మీరు చదివితే మీకు అందులో స్పష్టంగా అర్థమవుతుంది నాకు ఉన్న వ్యతిరేకత ఆ కారణం చేత నేను జగన్మోహన్ రెండు అదొకటి కారణం కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కలిసి ఆయన వేధించిన తీరు ఆయన మీద కేసులు పెట్టి జైల్లో పెట్టించిన తీరు 16 మాసాల పాటు బెయిల్ రాకుండా చేసిన తీరు ఆయన తండ్రి చనిపోతే బాధ తట్టుకోలేక మరణించిన వాళ్ళు హార్ట్ అటాక్స్తో కానీ ఇంకో రకంగా కానీ మరణించిన వాళ్ళను నేను వెళ్ళి ఓదారుస్తాను అంటే ఆయన అడ్డుకున్న తీరు నిజానికి అది కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయనను పోయి జనంలో తిరగనిచ్చింటే కాంగ్రెస్ పార్టీ 2014లో ఆ పరిస్థితి ఉండేది కాదు కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీ అక్కడ పోయింది ఇక్కడ పోయింది కదా ఇప్పుడు కానీ ఆయనను అంత వేధించి ఆయన ఇబ్బంది పెట్టిన తీరు నన్ను ఆయనకు దగ్గర చేసింది ఒకటి రెండవది ఆయన నిలబడ్డ తీరు 16 మాసాలు జైల్లో ఉండి కూడా ఆయన బయటకు వచ్చి ఆయన రాజకీయ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన రాజకీయ పార్టీగా ఆయన ఒక పార్టీని అనౌన్స్ చేసుకొని ఆ పార్టీని నిలబెట్టి 2014లో ఎన్నికల్లో ఓడిపోయి కూడా ఓడిపోయినా ఆయనకు వచ్చిన ఓట్ల శాతం చూస్తే ఆయన ఎంత అంటే అంత తక్కువ కాలంలో రాజకీయ పార్టీ పెట్టినంత తక్కువ కాలం ఎన్టీ రామారావు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఆయన 14లో అన్ని సీట్లు తెచ్చుకొని 19లో మళ్ళీ పాదయాత్ర చేసి తండ్రిలాగానే 19లో ఆయన అధికారంలోకి వచ్చిన తీరు మీరు చూసినట్టయితే ఆ మనిషిలో ఉన్న పట్టుదల యువకుడు ఆయనకి ఏం పోయింది ఆయన కాంగ్రెస్ తోటి ఉండి ఉంటే చెల్ల మినిస్టర్ అయ్యేవాడు నిజంగానే 6 మాసాలు అయ్యాడదు ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు ఏం పెద్ద ఇదేం కాదు ఏమంటారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు 6 మాసాల సంవత్సరం అట్లా వద్దు అని ఒక ప్రిన్సిపల్ మీద ఆయన బయటకు వచ్చి కొట్లాడి నిలబడి జనంలోకి పోయి తనను తాను ప్రూవ్ చేసుకొని 151 సీట్లు తెచ్చుకొని వాళ్ళ ముఖ్యమంత్రి అయినాడు అది కూడా కారణం నేను ఆయన పట్ల అభిమానం పెంచుకోవడానికి ఓకే ఇంకొకటి కానీ ఆయన పైన కూడా చాలా భిన్న అభిప్రాయాలు ఏంటి ఎవరిని కలవడు ఎవరితో మాట్లాడు డెసిషన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా వింటుంటాం కదా మీరు ఎందుకంటే చాలా దగ్గర నుంచి చూస్తున్నారు ట్రావెల్ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి వర్కింగ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది మీరు ఇవాళ దేశంలో చూడండి జయలలిత గారు ముఖ్యమంత్రి ఉండేవారు జయలలిత కానీ ఇప్పుడు నవీన్ పట్నాయక్ కానీ మమతా బెనర్జీ కానీ ఇట్లా కొంతమంది ముఖ్యమంత్రులు తీసుకోండి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు పొద్దున్న 9 గంటలకు బయటకు వస్తే క్యాంప్ ఆఫీస్లో ఎవరు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందిని కలిసి వాళ్ళతో మాట్లాడి మిగతా పనులు చేసుకునేవాడు చంద్రబాబు స్టైల్ ఇంకో రకంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఇంకో రకంగా ఉంటుంది నవీన్ పట్నాయక్ స్టైల్ ఇంకో రకంగా ఉంటుంది మమతా బెనర్జీ స్టైల్ ఇంకో రకంగా ఉంటుంది ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క స్టైల్లో పనిచేస్తారు ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటి రోజు పొద్దున్న లేస్తే అందరిని కలుస్తున్నాడా లేదా ఎమ్మెల్యేలను కలుస్తున్నాడా లేదా మంత్రులను కలుస్తున్నాడా లేదా రోజు దర్బార్ పెడుతున్నాడా లేదా కాదు ప్రజలకు చేయాల్సినవి అందుతున్నాయా లేదా ప్రజలకు అందాల్సిన కార్యక్రమాలు అందాల్సిన సంక్షేమం జరగాల్సిన అభివృద్ధి జరుగుతున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటండి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను విభజిత ఆంధ్రప్రదేశ్ను అప్పులతో వదిలిపెట్టినారు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో పంపించినారు ఓ రాజధాని లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ అమరావతి అమరావతి అని ఆక్రోషిస్తూ ఉంటారు ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా 5 ఏళ్లలో ఆయన కట్టిన అమరావతి ఏమిటి 5 ఏళ్లలో మీరు మినిమం మీరు చేసుకొని ఉండాల్సింది కదా మొత్తం అన్ని టెంపరీగా చేసినారు ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేసి ఇంకా
అప్పలపాలు చేసినాడు. ఆయన దిగిపోయే సమయానికి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే సమయానికి, మీకు లెక్కలు కావాలంటే నేను తెప్పించిస్తాను. నేను రాత్రి. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ యు ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నాను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.